రాష్ట్రంలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిన మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. సోమవారం రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులతో భేటీ అయి కాసేపు చర్చించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో పట్టణంలో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులు సరైంది కాదని, చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన, దీనికి వ్యతిరేకంగా సీనన్న దీక్షకు చునాటి తీసుకుని పరామర్శించాల్సిన బాధ్యత ఉందన్న విషయంపై చర్చరా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ పోలీసు వాళ్ళు ఇప్పటికే అన్నా దీక్షను భగ్నం చేశారు. ఎందుకంటే అప్రిషియబుల్ ఇన్ డెమోక్రసీ. కనుక ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటి, ఇట్లా అణచివేత ఇట్లా నాయకులపైన ప్రజలపైన ఒక రిప్రెషన్ని కాకుండా ఏదైతే ఈ రోజున మన ముందుందో ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన కనీస గౌరవం మర్యాదతో పాటుగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉంటాడు కాబట్టి ఆయన ఎక్కడికి పోయేవాడే కదా, అందరికి అందుబాటులో ఉండే లేకపోతే జ్ఞానంలో ఉండే మనిషి కూడా కాబట్టి అతని తక్షణం రిమాండ్ వాటర్ నుంచి బయటికి పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. ఏదైనా కానీ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు కానీ ఇంకోటి కాబట్టి వాటిని కోర్టులో వాటి చట్టం నాటకం చేస్తారు. అంతేగాని కక్ష సాధింపులాగా కనిపించడం, వెంట ఆడడం, బస్సులో ఉంటే బస్సు లాక్కి వెళ్తామని చెప్పడం ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు డెమోక్రసీలు. సో సపోర్టింగ్ మా సీఎం చేసిన పోరాటాన్ని సపోర్ట్ చేస్తుంది. మరొకసారి నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నా, పరిపాలన ఇది కాదు. జనాలు కష్టాల్లో ఉన్నారు, జనాలు చూసుకోండి. జనాలకి వర్షాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది చూసుకోండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కరెంటు ఇబ్బందులు, చాలా సమస్యలు ఉన్నాయి. అవి కాకుండా మంత్రులు మరింత తెగించేసి వాళ్ళు వచ్చే మాట్లాడే మాటలు కూడా కష్టంగా ఉన్నాయి. ఆయన జైలు పంపిస్తాం, ఈయన జైలు పంపిస్తాం, ఇన్నాళ్ళు పోతాం, నువ్వెంత నీ బతుకెంత ఈ మాట్లాడేది అది మంచిది కాదు. ఒకే ఒక్క మాట నేను మాట్లాడమా కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి రాజకీయాలు అవసరం లేదు. ఏదైతే మీ దగ్గర ఆధారం ఉంటే ఆధారాలు కోర్టు ముందు పెట్టండి, ప్రభుత్వమే చొరవ తీసుకుని బాబు గారిని తక్షణ విడుదల చేసి డిమాండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.